డి అంటే డి సినిమా భూపతిరాజ కథ. జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఈ సినిమా తీయడం, నాకు వచ్చి సబ్జెక్ట్ చెప్పడం, భూపతి రాజ గారు అంతకుముందు ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలకి కథ అందించిన రైటర్ ఆయన, ఆయన ఈ సబ్జెక్ట్ డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పగానే నాకు కూడా చాలా బాగా నచ్చి జొన్నలగడ్డ శ్రీను నాకు ఇప్పుడు నుంచో ఇప్పుడు కాదు, నేను ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర ఆయన కోడేటర్గా చేసినప్పటి నుంచి కూడా మా ఇద్దరికి అనుబంధం ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా శ్రీను మీద కాన్ఫిడెన్స్తో ఈ సబ్జెక్ట్ బాగా డీల్ చేస్తాడు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అనే ఉద్దేశంతో డి అంటే డి సినిమా చేయడం జరిగింది. సినిమా అయిపోయింది, మొత్తం అయిపోయింది, డబ్బింగు కార్యక్రమాలు రీ రికార్డింగు డీటెయిల్స్ దాంట్లో ఉంది. సో అందరూ హ్యాపీ. ఈ సినిమా నిజంగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీగా రావడం, సాంగ్స్ చాలా బాగుంటాం, చక్రి మ్యూజిక్ సాంగ్స్ కూడా అయిపోయినాయి. ప్రేమ్ రక్షిత్ మొత్తం డ్యాన్స్ సాంగ్స్ అన్నీ ప్రేమ్ రక్షిత్ చేశాడు. అలాగే ఫైట్స్, కన్నల్ కన్నన్ ఫైట్స్ కానీ, ఎడిటర్ గౌతమ్ రాజు కానీ ప్రతి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ పెట్టి ఈ సినిమా చేయడం. డెఫినెట్గా సాంగ్స్ విషయంలో కూడా నాకు నేను కొత్తగా ఉంటాను. ప్రేమ రక్షిత్తో అంతకుముందు ఒకే ఒక సాంగ్ చేశాను మహాత్మలో, తర్వాత అన్ని సాంగ్స్ ప్రేమ రక్షిత్ ఈ సినిమాలో చేయడం అనేది నాకు కూడా ఒక కొంచెం బెండి తీశాడు. సో ఫుల్ ఎంటర్టైనర్ ఈ సినిమా, ఎందుకంటే భూపతిరాజ గారు కదా. ఎందుకంటే నేనే ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే బడ్జెట్ ప్లస్ ఎంటర్టైనరు. ఇప్పుడున్న ట్రెండ్ అంతా ఎంటర్టైనర్ అంటే ఆ పిల్లల మీదను మన గబ్బర్ సింగ్ బ్యాచ్ మీద హీరో హీరోయిన్స్ చేసే ఎంటర్టైనర్ బాగా వర్కౌట్ అయింది. సో ఆ సబ్జెక్ట్ నచ్చి నేనే ప్రొడ్యూసర్గా మారడం జరిగింది యాక్చువల్గా. సో ఈ సినిమాలో మ్యాక్సిమం చెప్తాం ఫుల్ ఎంటర్టైనర్ అంటే ఆర్టిస్టులు కూడా పాసన్ కృష్ణ మురళి గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు, బ్రహ్మాజీ, ఇట్లా అందరూ టోటల్ ఉన్న ఆర్టిస్టులు, ఇప్పుడు ఎవరెవరైతే మంచి ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో పెట్టడం జరిగింది. సో ఈ టోటల్గా ఏంటంటే దీనికి మెయిన్గా ఈ సినిమా నేను అనుకున్న ప్రకారం ఫినిష్ చేయడానికి కారణం నా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు. శ్రీకాంత్ గారు మెయిన్, నాకు భయ్య ఏదైనా ఇది వచ్చినా నేను ఉన్నానులే భయ్య నీకు ఎందుకు ఇలా కానీ అని చెప్పడం వల్ల నేను అక్కడనే ఎటువంటి ఇది లేకోకుండా అనుకున్న ప్రకారం అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాను సినిమా. సో అలాగే నా టెక్నీషియన్స్ అంటే మామూలుగా అందరూ నాకు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి. సో వాళ్ళతో పాటు ఒక కనల్ కన్నన్ కానీ, ఒక ప్రేమ్ రక్షిత్ కానీ, ఇట్లా గౌతమ్ రాజు గారు, ఆ డైరెక్టర్ చిన్న చక్రి గారు, సో అందరూ మంచి మంచి టెక్నీషియన్స్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్తోనే ఈ సినిమా నేను కరెక్ట్గా అనుకున్న ప్రకారం ఫినిష్ చేయగలిగాను.